రెండవ పక్క ఖాళీ ఖజానా ఉన్న అప్పులు చేసుకున్నదానికి కూడా 60,000 కోట్ల రూపాయలు అప్పున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి విభజనకి జరిగినప్పుడు 250,000 కోట్ల రూపాయలు 190,000 కోట్ల రూపాయలు అదనంగా చంద్రబాబు నాయుడు అప్పు చేసి ఖజానాలో డబ్బులు లేవు, అప్పు పుట్టేటువంటి పరిస్థితి లేదు. అయినా సరే 100 రోజుల పాలనలో 90% హామీలను అమలు చేసినటువంటి ఘనత, అమలు చేయాలన్నటువంటి చొరవ చూపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోసారి శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టి మీరు రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల వేసుకుని ఎవడైతే మోచారో ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళని నా భుజాల మీద వేసుకుని పోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పాప ఒక పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుముతాయన్నాడు, నన్ను ఏమనుముతాయని చెప్పి తిరిగాడు. ఏ వ్యక్తి అయితే ఏమనుముతాయని మమ్మల్ని అందరిని అన్నాడో పాప ఆ వ్యక్తి ఈరోజు ఏమనుముతాయని చెప్పి నన్ను 4 గంటల పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతానా అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి. నువ్వు చేసినటువంటి సుకుమారిన పనికి, నువ్వు చేసిన ఇతర పొలాలు అమ్మిన దానికి ఈరోజు వాళ్ళ పాపం కోర్టు వెళితే కోర్టు ఈరోజు నీ మీద కేసు నమోదు చేయమనింది. చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఈ రోజు అధికారం ఉంది కాబట్టి కేసు నమోదు చేయడం అనేటువంటిది ఒక్క నిమిషం పని నాకు. అయినా సరే నీలాంటి బలహీన తోలికి పోవడం నాకు అలవాటు లేదు, నా వ్యక్తిత్వం మనస్తత్వం అది కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు నీ మీద నేను దాడి చేసినటువంటి పని లేదు. పాతే పాపం పొలంకు సంబంధించి వాళ్ళ పొలాన్ని నువ్వు అమ్మి సొమ్ము చేసుకుంటే వాళ్ళ పాపం కోర్టుకు వెళ్లి అయ్యా మాకు న్యాయం చేయండి అని అడిగితే కోర్టు ప్రాథమికంగా నిర్ధారించి నువ్వు అన్యాయం చేశావని, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి ఫ్యాబ్రికేట్ చేశావని నీ మీద కేసు బనాయిస్తే దాన్ని పక్కన పెట్టి నన్ను గోవర్ధన్ రెడ్డి 4 గంటలు కూర్చోబెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా మీద కేసులు పెట్టినవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఈ రోజు నిలబడి అసలు ఈ ప్రాంతంలో తిరగగలవా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఆ వ్యక్తిత్వం మాది కాదు. కాకపోతే ఎన్నో కుటుంబాలను జైలుకి పంపించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వాడు నువ్వు. అదో చంకలు గుద్దుకున్నావు. ఏ కుటుంబాల వ్యక్తులైతే జైలుకి పంపించావో ఆ కుటుంబ సభ్యులు పాపం ఆ కుటుంబ పెద్దలు జైలుకు వెళ్ళినప్పుడు రోధించారో వాళ్ళ కోసం వాళ్ళ మనోవేదన నీకు తగిలింది కాబట్టి ఈరోజు ఏమనుమతాయిగా పోలీస్ స్టేషన్కి వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.